హాయ్ హలో వెల్కమ్ టు ప్లాన్ సెట్. ఈరోజు మనం ఒక పెద్ద నర్సరీని చూడబోతున్నాము. ఆ నర్సరీలో నాకైతే మనకి దొరకని మొక్క ఉండదు అని అనిపించింది. సో నర్సరీ పేరు వచ్చేసి ప్లాంట్ సెంటర్ అండి. ఇది బోయిన్పల్లి వెళ్ళే దారిలో ఉంది. దాని మీద అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంది, మీరు చూడొచ్చు. దీంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. చాలా మొక్కల పేర్లు నేను డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అండి, మీకు తెలుసు. అండ్ ఇవి పారిజాత పూలు, ఫైకస్ మొక్క. ఇది చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ అనడానికంటే కూడా అన్ని రకాల మొక్కలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని సైజెస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇది ఉంది, ఇది లేదు అని అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా చిన్న మొక్క దగ్గర నుంచి చాలా మ్యాక్సిమం పెద్ద మొక్క వరకు పెంచుతున్నారు. అండ్ అంటే వేరే దగ్గర నుంచి కూడా తెప్పిస్తున్నారు. ఎట్లా అంటే కంప్లీట్గా తీగలు బారి, కొన్ని అయితే భూమిలోనే పెరుగుతున్నాయి. అక్కడ అంత భయంకరంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్న నర్సరీ లాగా అనిపించింది. అండ్ ఇంత పెద్ద నర్సరీ అయ్యేసరికి అక్కడ మనకి ప్లాంట్స్ చూపించే వాళ్ళు 3-4 మెంబర్స్ ఉన్నారు, బిల్ చేసేవాళ్ళు. అయినా కానీ నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు హెల్పర్ ఎవరు దొరకలేదండి. అంత బిజీగా ఉన్నారు యాక్చువల్గా. అండ్ మేము వెళ్ళిన టైంలో ఇంకా చాలా ఎక్కువ రష్ ఉండే. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము కూడా ఎక్కువ హెసిటేట్ చేయలేదు వాళ్ళని. ఇది చూపియండి, ఇది కాస్ట్ ఎంత అనుకుంటూ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది నర్సరీలో 25% ప్లాంట్స్ మాత్రం నేను మీకు చూపించాను. ఇంకా ఆల్మోస్ట్ 75% నర్సరీని కవర్ చేసేది ఉంది. నెక్స్ట్ విజిట్లో నేను మీకు తప్పకుండా చూపిస్తాను. అన్ని రకాల మొక్కలు, అన్ని సైజెస్, అండ్ ప్రతి చిన్న మొక్క కూడా దొరుకుతుంది అక్కడ. చూసారు కదా ఇంతకుముందు ఫైకస్ చాలా పెద్ద ప్లాంట్. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫైకస్ చిన్న చిన్న ప్లాంట్స్. చాలా అంటే చాలా బాగుందండి నర్సరీ. అండ్ ప్లాంట్ లవర్స్కి అయితే పండగ లాంటిదే. ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉన్నవన్నీ కూడా చాలా పెద్ద షో పర్పస్లో పెట్టుకున్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నమాట. అవి కూడా చిన్న ఇండ్లలో సూట్ అవేటి కాదు, చాలా పెద్ద ఇండ్లలో. అండ్ ఇంటి ముందు చాలా పెద్ద గార్డెన్ లేదా ఎంట్రన్స్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో సూట్ అయ్యే ప్లాంట్స్ అన్నమాట అవి. హైడ్రోఫోనిక్స్ చూస్తున్నారా, కంప్లీట్గా ఎండలో ఎలా పెంచుతున్నారో. అన్ని వాటర్ ప్లాంట్స్ అవన్నీ. అండ్ ఈ నర్సరీ వచ్చేసి బోయిన్పల్లి వెళ్ళే రూట్లో ఉందండి, సమ్ ఆర్మీ వాళ్ళ ఏరియాలో. అడ్రస్ అనేది మీరు బోర్డు పైన ఒకసారి పాజ్ చేసి చూడండి. సో ఎవరికైతే ప్లాంట్స్ అనేది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన నర్సరీ అండి. అండ్ నిజం చెప్పాలంటే ఇందులో 30-40% వరకు నాకు చాలా ప్లాంట్స్ పేర్లు కూడా తెలీదు. అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. అండ్ అన్ని వేరియేషన్స్, ఒక అరికా పామ్ ప్లాంట్స్, ఇప్పుడు మీరు నెక్స్ట్ కంటిన్యూట్ వీడియోలో చూస్తారు కదా, పామ్ ప్లాంట్స్ అని అంటేనే అందులో చాలా రకాల పామ్స్, అరికా పామ్, పోనీటెల్ పామ్, అన్ని రకాల పామ్ ప్లాంట్స్ ఉన్నాయి అందులో. ఇది వచ్చేసి క్రిస్మస్ ప్లాంట్ అండి, చూసారా తీగలు బాకి పెద్ద పెద్దగా ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు, చూసారా. యాక్చువల్గా అది కుండీలో లేదు, భూమిలోనే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఈ నర్సరీలో అన్ని కలర్స్ కూడా కనబడుతున్నాయి, చూడండి.
ప్లాంట్స్. అందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా పూసలికలో. బోగిన్విల్లా ప్లాంట్ చూడండి, చాలా లైట్ కలర్. ఈ మధ్య మన హైదరాబాద్ రోడ్ల పైన బోగిన్విల్లా ప్లాంట్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, బేగంపేట సికింద్రాబాద్ ఏరియాలో. అండ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది బ్లూమింగ్ సీజన్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ బోగిన్విల్లా 24/7 బ్లూమ్ అవుతుంది. అండ్ ఇంకా ఇది మాన్సూన్ కాబట్టి దాని కలర్ ఆ గ్రీన్ కలర్ అంతా చాలా బాగా కనబడుతుంది. ప్రోమోగ్రాంట్ ప్లాంట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది. అండ్ ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసినవి కూడా ఎలా ఉన్నాయంటే, స్టార్టింగ్ అంతా కూడా పెద్ద పెద్ద ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా. తర్వాత ఇలా స్టాండ్స్ పెట్టి మధ్య మధ్యలో హ్యాంగర్స్తోనే స్టాండ్స్ పెట్టి స్టాండ్స్లో పెట్టగలిగే ప్లాంట్స్ పెట్టారు, హ్యాంగర్ ప్లాంట్స్. నెక్స్ట్ కంటిన్యూస్గా పెద్ద ఆర్నమెంటల్ ప్లాంట్స్ నుంచి కొంచెం మీడియం సైజ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్లోకి సెట్టింగ్ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా పామ్ ప్లాంట్స్ అన్నమాట. అండ్ వీళ్ళు ప్లాంట్స్ అమ్మడమే కాకుండా మనకి ఇంటికి వచ్చి మన ఇంటిని డిజైన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ల్యాండ్స్కేప్ వైజ్ మనకి ఎలాంటి సెట్టింగ్ కావాలంటే అలాంటి గార్డెన్ని మనకి సెట్ చేసి వెళ్ళే అవకాశం కూడా వీళ్ళ నర్సరీలో ఉంది. అండ్ ఈ మధ్య ల్యాండ్స్కేపింగ్ గార్డెనింగ్ అనేది అంటే వాల్స్కి ప్లాస్టిక్ పాట్స్ అరేంజ్ చేసి అందులో పాట్స్ పెట్టుకోవడం, ప్లాంట్స్ పెట్టుకోవడం జరుగుతుంది కదా, అలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇది ఎగ్జాక్ట్గా చదవండి మీకు అర్థమవుతుంది. అన్ని రకాల ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చచ్చు ఓరియోస్ అని, ఇది నేను చెప్పాను కదా వాల్స్కి అలా సెట్ చేస్తారు. అండ్ ఖాళీ ప్లాంట్సే కాకుండా వీళ్ళ దగ్గర స్టాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని రకాల పాట్స్, సెరామిక్ కమ్ ప్లాస్టిక్ కమ్ బ్లాక్ పాట్స్ కమ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ అన్ని సైజెస్ అండి. నేను ఏం పర్చేజ్ చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా చిన్న పాట్ దగ్గర నుంచి మ్యాక్సిమం పాట్స్ ఉన్నాయి. ఇవన్నీ అరికపామ్ ప్లాంట్స్. ఇది తుజోపి అండి, తుజోపి, లెమన్ గ్రాస్, అరికపామ్. ఇవన్నీ కూడా అరికపామ్. అండ్ చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 100-200 అరికపామ్స్ ఉన్నాయి. అవి కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇదంతా కూడా ఖాళీ ఒక్క సైడ్ మాత్రమే ఒక 25% వీడియో తీసేసరికి సరిపోయిందండి నాకు. అండ్ మేము కొంచెం ఎండలో వెళ్ళాము. ఎండలో ఎందుకు వెళ్ళాము అంటే జనాలు తక్కువగా ఉంటారు ఈ టైంలో అయితే అని. ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ సంచులు అండి. వర్మి కంపోస్ట్ మీరు చూసిన ఒక బ్యాగ్ వచ్చేసి 150 రూపీస్ కంప్లీట్గా బ్యాగ్ తీసుకుంటే. ఒకవేళ 5 కేజీస్ కావాలంటే 50 రూపీస్ అండి, 10 కేజీస్ కావాలంటే 100 రూపీస్, 15 కేజీస్ కావాలంటే 150. కానీ కంప్లీట్గా బ్యాగ్ తీసుకుంటే మాత్రం 150 రూపీస్కి 20 కేజీస్ వస్తుంది. అండ్ ఇవి ఈ చిన్న చిన్న వాటిల్లో వాళ్ళు గ్రో చేస్తున్నవన్నీ కూడా మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అండి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ వాళ్ళు ఎన్ని రకాలుగా గ్రో చేస్తున్నారో మీరు చూడండి. ఇప్పటివరకు 2 కంటిన్యూస్ బాక్సెస్ చూసారు కదా. అండ్ ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నమాట, ఫ్రూట్ ప్లాంట్స్.
నేను అన్ని ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి తీయడానికి కూడా ఛాన్స్ లేనంత భయంకరంగా ప్లాంట్స్ పెరిగి ఉన్నాయి అక్కడ. చాలా దూరం నుంచి మీకు జూమ్ చేస్తూ కొన్ని ప్లాంట్స్ నేను చూపించాను. ఇవన్నీ కూడా మారిగోల్డ్ ప్లాంట్స్ చూడండి, బంతిపూల చెట్లు. అన్ని సైజెస్ అంటే చూస్తున్నారు కదా, చిన్న అంటే ఈరోజు నారు వేసినవి, నెక్స్ట్ డే నారు వేసినవి, అలా 10 డేస్ బ్యాక్ వేసినవి, అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. అండ్ ఇందులోనే కొన్ని బర్డ్స్ వచ్చిన మారిగోల్డ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి మల్బరీ ఫ్రూట్ ట్రీ అన్నమాట, ఇది తుజోపి. తుజోపి కూడా చాలా మంచి చెట్టు అండి. నా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు చాలా పెద్ద ప్లాంట్స్ కనిపించాయి కదా, అవి తుజోపియే. ఇవి కస్టర్డ్ యాపిల్స్. అండ్ కర్రీ లీవ్స్ కూడా చూసారు కదా, కర్రీ లీవ్స్ ప్లాంట్ కూడా చూసారు కదా. మ్యారీగోల్డ్ చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్ బర్డ్ వచ్చిన ప్లాంట్ మీకు అనిపిస్తుంది. చాలా ముద్దుగా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ అన్ని వేరియేషన్స్ ఆఫ్ మ్యారీగోల్డ్ వాళ్ళు గ్రో చేస్తున్నారు. అన్ని కలర్స్, మేబీ అన్ని కలర్స్, అన్ని వేరియేటెడ్. నిజంగా ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉండి ఏది సరే నర్సరీ దొరకని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ నర్సరీని ఒకసారి విజిట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ జనరల్గా ప్లాంట్ లవర్స్ అయితే అక్కడి నుంచి రావడానికి ఇష్టపడరు కూడా. అన్ని చెట్లు ఉన్నాయి, అంత ప్రశాంతంగా అనిపించింది, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అండ్ కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాము ఈ చెట్టు ఏంటి ఆ చెట్టు ఏంటి అనుకుంటూ. మనకు టెర్రస్ మీద గ్రీన్ కలర్ షీల్డ్ ఏర్పాటు చేయడం అట్లాంటి సెట్టింగ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చి డ్రాగన్ ప్లాంట్ అండి. ఒకటే పాట్లో 2 కలర్ డ్రాగన్ ప్లాంట్స్ పెట్టారు చూడండి. ఇవి వచ్చేసి లావెండర్ ప్లాంట్స్. చాలా ప్లాంట్స్ వాళ్ళు అక్కడనే గ్రో చేస్తున్నారు, ఎక్కడి నుంచో వస్తాయి, కడియం నుంచి వస్తాయి అట్లా కాకుండా చాలా ప్లాంట్స్ వాళ్ళు అక్కడనే అదే నర్సరీలో గ్రో చేస్తున్నారు. అలా ఒక్కొక్క ప్లాంట్ తీయడం కూడా ఎంత కష్టంగా ఉంది చూడండి. ఒక చిన్న చిట్టడవిలాగా కనిపిస్తుంది కదా. అన్ని ప్లాంట్స్ పేర్లు నేను లేబుల్ చేస్తుంటాను. బాసిల్లో వెరైటీస్ చూడండి. అండ్ కోలియస్, అడీనియం బోన్సాయి చూడండి, చాలా ఇయర్స్ అవుతుంది ఇది బోన్సాయి చేయబట్టి. అండ్ బ్లూమింగ్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కోలియస్లో ఎన్ని వెరిగేషన్స్ ఉన్నాయి చూడండి, కోలియస్ ప్లాంట్లో. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ప్లాంట్స్ కమ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నమాట. రెగ్యులర్గా మనకి రోడ్ పైన కనిపించే ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వర్మి కంపోస్ట్ గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా. 150 రూపీస్ పెడితే 20 కేజీస్ బ్యాగ్ వస్తుందండి. అండ్ ఆ పింక్ కలర్ ప్లాంట్ మీకు కనిపిస్తుంది కదా, నూర్వరహాల పూల చెట్టు అనమాట. అది కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ నేను అడిగాను. అది బాసిల్ ప్లాంట్ కూడా నేను అడిగాను, వచ్చేసి 20 రూపీస్ అని చెప్పారు. అండ్ ఈ పాట్స్ మీకు కలర్ఫుల్ పాట్స్ కనబడుతున్నాయి కదా, అది ఒక్కటి వచ్చేసి 50 రూపీస్ అని చెప్పారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇక్కడ. అండ్ పెబెల్స్ కూడా నేను అడిగాను, అది వచ్చేసి 50 రూపీస్.
పెబల్స్ కూడా నేను అడిగాను, 1 కేజీ వచ్చేసి 100 రూపీస్ చెప్పారండి. మేబీ పెబల్స్ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించాయి ఇక్కడ, కానీ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాల వెరైటీస్ మనకు ప్రతి నర్సరీలో కనబడవు కాబట్టి అన్నీ కావాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది. లెమన్ గ్రాస్ చూడండి, ఫిలోడెండ్రాన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏం చూశానంటే బ్లాక్ కలర్ పాట్స్ జనరల్గా మనము నర్సరీ నుంచి తెచ్చుకుంటేనే బ్లాక్ కలర్ పాట్స్ కనబడతాయి, కానీ ఇక్కడ మాత్రం బ్లాక్ కలర్ పాట్స్లో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఫిలోడెండ్రాన్లో ఒక వేరియేషన్ అండి. ఇది ఇండోర్ కమ్ అవుట్డోర్ ప్లాంట్ యాక్చువల్లీ ఫిలోడెండ్రాన్లో. ఇప్పుడు మీరు చూస్తున్నవి చూడబోతున్నవి అన్నీ కూడా బోన్సాయి ప్లాంట్స్. ప్రతి మొక్కని బోన్సాయి ఎలా చేయాలి అని చూపించారు ఇక్కడ, అన్నీ సెట్ చేసి పెట్టారండి. ఒక్కటి 1 ఇయర్ బోన్సాయి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బోన్సాయి అనుకుంటా, 15 ఇయర్స్ కాకపోవచ్చు, 10 ఇయర్స్ బోన్సాయి వరకు ఉన్నాయి. చూస్తున్నారా, నిమ్మ చెట్టు దగ్గర నుంచి అడీనియం, ఫైకస్ అన్నీ బోన్సాయి ఉన్నాయి అండ్ అన్ని సైజెస్ కూడా ఉన్నాయి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది బోన్సాయ్ అసలు. సెన్సిటివ్ ప్లాంట్ అది, టచ్ మీ నాట్ అంటారు కదా. ఇది జేడ్ ప్లాంట్ అండి, ఎంత పెద్దగా పెంచారు అసలు. 5 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ బోన్సాయి ఉన్నాయి ఇక్కడ. బోన్సాయి కలెక్షన్, బోన్సాయిని ఇష్టపడే వాళ్ళు అండ్ ఏదో ఒక నర్సరీకి వెళ్ళడం కంటే ఇక్కడికి వచ్చామంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అబ్జర్వ్ చేసిందంటే, ఖాళీ బోన్సాయిలో ఏదో 4-5 మొక్కలు బోన్సాయి చేయడం అట్లా కాదు. మీరు చూసారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ 20-30 ప్లాంట్స్, చాలా సీనియర్ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి. వాటితో పాటు అడీనియం అనేది కంటిన్యూస్గా బోన్సాయి చేస్తూనే ఉన్నారు వాళ్ళు అన్ని సైజెస్లో. అండ్ ఇవి వచ్చేసి అన్ని రకాల స్టోన్స్ అండి. ఇవి చూసాక అయితే నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎన్ని రకాల వెరైటీ ఆఫ్ స్టోన్స్ చూసారా. అండ్ వెరీ ఫైన్ స్టోన్ దగ్గర నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ వెరైటీ ఇంకొకటి, వీళ్ళ కొత్త విషయం ఏంటి అంటే వీళ్ళు మినియేచర్ గార్డెన్, టెరేరియము లాంటివి అన్నీ వాళ్ళే సెట్ చేసి కూడా మనకు సేల్ చేస్తారండి. అంటే అది చాలా రోజుల నుంచి పెంచుతున్న టెరేరియం, చాలా రోజుల నుంచి పెంచుతున్న మినియేచర్ గార్డెన్ అన్నమాట. సో అది పాడైతుంది అనే ఛాన్స్ లేకుండా ఉండే టెరేరియం మినియేచర్ గార్డెన్స్. సో ఎవరికైతే ఇవన్నీ తయారు చేసుకోవడం బద్ధకం అనిపిస్తుందో వాళ్ళు సీదా వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇలా రాడ్స్కి హ్యాంగింగ్ పాట్స్ వేలాడ తీసుకునే సెట్టింగ్ కూడా వాళ్ళు చేస్తారు ఇంటికి వచ్చి. అండ్ ప్రైస్ వచ్చేసి దేంది కూడా నేను అడగలేదండి. అండ్ యాక్చువల్గా ఆ పర్సన్ మనకి అంత టైం స్పెండ్ చేసి అంత ఫ్రీగా లేరు అక్కడ. ఇది వచ్చేసి మినియేచర్ గార్డెన్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది.
ఇప్పుడు మీరు చూస్తున్నది, నెక్స్ట్ మీరు చూడబోయేది నా ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. ఏంటి అంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ బాసిల్ ప్లాంట్స్. బాసిల్ ప్లాంట్స్లో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. అవన్నీ చాలా మంచిగా ఎండకు పెట్టారు. ఈ కరోనా టైంలో నర్సరీ వ్లాగ్ ఏంటిరా బాబు అని అనుకోకండి, అండ్ డోంట్ జడ్జ్ మీ రాంగ్. అన్ని రకాల సేఫ్టీ మెజర్స్తోని సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతూ నేను ఒక్కదాన్ని మాత్రమే నర్సరీకి వెళ్ళి నాకు కావాల్సినవి పిక్ చేసుకొని వచ్చేసానండి. అండ్ ఈ వీడియో కూడా హోల్ అండ్ సోల్ కంప్లీట్గా నేనే తీసుకున్నాను. సో మా పిల్లల్ని హస్బెండ్ని ఎంట్రీ కానివ్వలేదు, జస్ట్ నేను ఏవైతే కావాల్సిన వస్తువులను తీసేసుకొని వచ్చేసానంతే. అండ్ జస్ట్ మా హస్బెండ్ ఒకసారి బయట నుంచి చూసారంతే. అండ్ ఎందుకంటే కరోనా టైంలో జనరల్గా ఇలాంటిది కొనకపోవడమే చాలా మంచిది. అండ్ నాకు నర్సరీకి వెళ్తే చాలా ప్రశాంతత దొరుకుతుంది అనేది అనిపించింది కాబట్టి సో ఐ వెంట్. అండ్ ఎవరైనా బయటికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అనేది అండ్ శానిటైజర్ ఇట్లాంటి బేసిక్ నీడ్స్, బేసిక్ ప్రొటెక్షన్తో బయటికి వెళ్ళండి. అండ్ నిజం చెప్పాలంటే ఇఫ్ యూ స్టే హోమ్ విల్ బి వెరీ సేఫ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి జీబ్రా స్నేక్ ప్లాంట్. అదేనేం బోన్సాయి. ఫైకస్ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నిజానికి ఆ వేరిగేటెడ్ పేర్లు అన్నీ కూడా నాకు తెలియదు. యాక్చువల్గా అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇండోర్ ప్లాంట్స్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఉన్నవన్నీ కూడా క్యాక్టస్లు, సక్లెన్స్ అన్నమాట. ఆ క్యాక్టస్లు, సక్లెన్స్ జనరల్గా ఏ నర్సరీకి వెళ్ళినా కానీ హార్డ్లీ 10 or 15 క్యాక్టస్ సక్లెన్స్ పెట్టుకుంటారు. ఒక స్టాండర్డ్ ప్రైస్ పెట్టేస్తారు అండ్ వాళ్ళు దాన్ని సరిగ్గా కేర్ కూడా చేయరు. ఏదో ఒక నర్సరీ వేరే ఊరు నుంచి వచ్చేస్తాయి అవి, అండ్ వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా తెలియదు. ఖాళీ జస్ట్ ఒక మెయింటైన్ చేయాలి అన్నట్టుగా ఒక 10-20 ప్లాంట్స్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, క్యాక్టస్ సక్లెన్స్కి సపరేట్గా ఆల్మోస్ట్ ఒక రూమ్ మొత్తం సెట్ చేశారు. అండ్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అందులో మీకు దొరకని క్యాక్టస్ లేదు, మీకు దొరకని సక్లెన్స్ లేదన్నమాట. ఎవరైతే అంటే ఈ మధ్య క్యాక్టస్లు, సక్లెన్స్ అనేవి చాలా ఎక్కువగా హైప్ ఎక్కువగా ఉందంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు జనాలు. ఎందుకంటే వాటికి మెయింటెనెన్స్ ఉండదు అండ్ వాటిని ఒకసారి ఇంట్లో పెట్టేసుకున్నాక రోజు వాటర్ పోయాలి అనే తలకాయ నొప్పి ఉండదు. అండ్ ఎవరైతే బిజీ లైఫ్లో ఉంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. బిజీ లైఫ్ కమ్ ప్లాంట్ లవర్స్ ఉంటే క్యాక్టస్లో సక్లెన్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో అలాంటి వాళ్ళ గురించి క్యాక్టస్ సక్లెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటివి ఇక్కడికి వస్తే వారికి దొరకని ప్లాంట్ ఉండదు. క్యాక్టస్ కానీ, సక్లెన్స్ వెరైటీస్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవి స్నేక్ ప్లాంట్ వేరిగేటెడ్ అన్నమాట.
ఎన్ని వెరైటీ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో కూడా ఒక్కొక్క వెరైటీలో ఏదో ఒకటో రెండో ప్లాంట్స్ కాకుండా ఒక్క వెరైటీలో మినిమం 10 ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి పెప్రోమియా ప్లాంట్స్ అండి. పెప్రోమియా అంటే మినీ రబ్బర్ ప్లాంట్, స్మాల్ రబ్బర్ ప్లాంట్ అని కూడా అంటారు. అందు మినీ రబ్బర్ ప్లాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మార్బుల్ రబ్బర్ ప్లాంట్ అట్లా, క్యాక్టస్లు ఇవన్నీ. హెచ్వేరియా, అలోవెరా, హార్ట్ షేప్వి. అలోవెరాలో చాలా చిన్నవి, జీబ్రా షేప్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండి. నర్సరీ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. అండ్ మనం కూడా చాలా రోజుల నుంచి పార్క్కు, సినిమాకి వెళ్ళడం లాంటివి లేవు కాబట్టి ప్రశాంతత కోసం ఒకసారి నర్సరీ విజిట్ చేస్తే కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే. డ్రాకియానా ప్లాంట్, స్టార్ సక్లెన్స్ అన్నీ, అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ సక్లెన్స్ ఉన్నాయి, అన్ని వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ఉన్నాయి. ఇది అండి మన వ్లాగ్. నేను చెప్పాను కదా ఈ నర్సరీ ఒక 25% మాత్రమే షూట్ చేయగలిగాను. అప్పటికి నాకు ఇంకా సరిపోయింది అనిపించింది, అంటే ఆ రోజుకి టైం అయిపోయింది కూడా. ఇది డ్రాగన్ ప్లాంట్ అండి. సో నెక్స్ట్ టైమ్ విజిట్ చేసినప్పుడు మిగిలిన పార్ట్ ఆఫ్ దట్ నర్సరీ నేను ఖచ్చితంగా చూపిస్తాను. స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే. అండ్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ నర్సరీ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ వచ్చి ఫెన్ ప్లాంట్స్ అన్నమాట. అండ్ ఫెన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కర్ల్ రోలింగ్ అని అక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మార్బుల్ ప్లాంట్స్, ఫిలోడెండ్రాన్, అండ్ ఏవైతే పేర్లు నేను చెప్పలేదు, స్పైడర్ ప్లాంట్, క్లోరోపైథమ్, ఏవైతే పేర్లు నేను చెప్పలేదు మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకు తెలుసుకోవాలని ఉంది కొన్ని ప్లాంట్స్ గురించి, ఏవైతే నాకు తెలీదు. లావెండర్ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్స్ ఎండ్ అవ్వగానే కంటిన్యూటీలో ఎక్కువగా ఫోలేజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫోలేజ్ ప్లాంట్స్, ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీస్ ఉన్నాయి. పాన్ లీఫ్ ప్లాంట్ ఇవన్నీ. మనీ ప్లాంట్స్ చూడండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని సైజెస్ ఉన్నాయో. క్రోటాన్స్, హ్యాంగర్ పాట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చూసింది మ్యాగ్నెటిక్ పాట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అన్ని సైజెస్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ పాట్స్లో కూడా. మాస్టిక్స్ కానీ పాట్స్లో కానీ, ప్లాస్టిక్వి, సిరామిక్వి అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి. సిరామిక్వి మేబీ అన్నీ ఎక్కువ యూజ్గా లేవు, బట్ ప్లాస్టిక్ పాట్స్ మాత్రం అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ నేనేం పర్చేజ్ చేశాను అనేది నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. Stay tuned to Plants Hut. Thank you so much for watching. Please keep visiting my channel. Thank you.